వెల్కమ్ బ్యాక్. మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి సీఎం వైఎస్ జగన్ దంపతులు నివాళులు అర్పించారు. భార్య భారతితో కలిసి వచ్చిన సీఎం జగన్ మేకపాటి రాజమోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎల్లుండి జరిగే అంత్యక్రియలకు సీఎం జగన్ హాజరు కానున్నారు. ఈ రోజు హైదరాబాద్ లోనే గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. రేపు ఉదయం ఎయిర్ అంబులెన్స్ లో నెల్లూరు జిల్లాకు తరలిస్తారు. అమెరికాలో ఉన్న గౌతమ్ రెడ్డి కుమారుడు వచ్చాక సొంతూరు బ్రాహ్మణపల్లిలో బుధవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త తెలియగానే సీఎం జగన్ అధికారులతో సమావేశమయ్యారు. సిఎస్ సమీర్ శర్మ, డిజిపి కెవి రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి, టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డితో తన నివాసంలో సమావేశమయ్యారు. గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి నుంచే తనకు బాగా పరిచయం అంటూ ముఖ్యమంత్రి ఆవేదనలో మునిగిపోయారు. ఒక స్నేహితుడే కాకుండా సమర్థుడైన మంత్రిని, విద్యాధికుణ్ణి కోల్పోయారని అన్నారు సీఎం జగన్. గౌతమ్ రెడ్డి ఈరోజు ఉదయం హఠాన్ మరణం చెందారు. ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రత్యేక డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు. మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో ఏపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన సభ్యులతో పాటు వైసీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గౌతమ్ రెడ్డి మృతి పట్ల సీఎం జగన్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు సానుభూతి ప్రకటించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి 1971 నవంబర్ 2 జన్మించారు. ఆయన వయస్సు 50 ఏళ్ళు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడిగా మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. మొదటిసారి 2014 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు మేకపాటి గౌతమ్ రెడ్డి. 2019 ఆత్మకూరు నియోజకవర్గం నుంచే బరిలోకి దిగి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ జగన్ కేబినెట్లో మంత్రిగా చేస్తున్నారు. సీఎం జగన్తో మేకపాటి గౌతమ్ రెడ్డికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వైసీపీ ఆవిర్భావంలో జగన్కు అన్ని విధాలుగా అండగా నిలబడిన యువ నేతల్లో గౌతమ్ రెడ్డి ముఖ్యుడు. మేకపాటి గౌతమ్ రెడ్డికి భార్య శ్రీకీర్తిరెడ్డి, కూతురు అనన్య, కుమారుడు కృష్ణార్జున్ ఉన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి స్వస్థలం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. నెల్లూరు జిల్లాలో పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా ఎదిగారు గౌతమ్ రెడ్డి. 1994-97 మాంచెస్టర్ యూకేలో సైన్స్ అండ్ టెక్నాలజీ, మాంచెస్టర్ ఇన్స్టిట్యూట్, యుఎంఐఎస్టీ నుంచి ఎంఎస్సీ పట్టా పొందారు. ప్రస్తుతం జగన్ కేబినెట్లో ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక, వాణిజ్య, ఐటీ అభివృద్ధికి గౌతమ్ రెడ్డి విశేష కృషి చేశారన్నారు సీఎం జగన్. ప్రభుత్వ పారదర్శక పారిశ్రామిక విధానాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రానికి మంచి గుర్తింపు తీసుకువచ్చారన్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న నాయకుణ్ణి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో 2 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది.